హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనము జనవరిలో ఇచ్చే రేషన్ డీటెయిల్స్ గురించి కొంచెం మాట్లాడుకున్నాం ఫ్రెండ్స్ మనకు జనవరిలో ఇంటింటికి రేషన్ పంపిణీ జరుగుతుందా లేదా అలాగే మనకు జనవరిలో ఇచ్చే రేషన్ సరుకులు ఏవేవి దాని కాస్ట్ ఎంత ఆ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో కంప్లీట్గా మాట్లాడుకున్నాం ఈ వీడియో ఎండి వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయొద్దండి ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కన నేను బెల్ ఐకాన్ క్లిక్ చేశారనుకోండి నేను పెట్టే ప్రతి వీడియోని మీరు నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు ఏ వీడియో మిస్ కాకుండా నచ్చుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి ఓకే లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ ఏపీ ప్రభుత్వం జనవరిలో ఇచ్చే రేషన్ ఎప్పటి నుంచి ఇస్తారు అలాగే రేషన్ సర్కుల్లో ఏమేమి ఉన్నారు మనకు ఏపీ ప్రభుత్వం జనవరిలో కొత్త సరుకులు అనేది యాడ్ చేయనున్నారు ఆ డీటెయిల్స్ అనేది చూద్దాం అలాగే మనకు జనవరిలో ఇంటింటి ఇంటింటికి రేషన్ పంపిణీ చేస్తాను ప్రభుత్వం అయితే చెప్పారు దాని గురించి కూడా కొన్ని డీటెయిల్స్ని చెప్తాను దానికన్నా ముందు మీ అందరికి ఒక యాప్ గురించి చెప్పాలను అదే మిషో ఈ యాప్ ద్వారా మనం ఆన్లైన్ షాపింగ్ అనేది చేయొచ్చు అలాగే రీసైలింగ్ బిజినెస్ కూడా చేయొచ్చు కింద డిస్క్రిప్షన్లో నా రెఫర్ లింక్ ఉందండి నా రెఫర్ లింక్ ద్వారా ఎవరైతే ఇన్స్టాల్ చేసుకుని ఫస్ట్ ఆర్డర్ ప్లేస్ చేస్తారో వాళ్ళకు ఫ్లాట్ వన్ ఫిఫ్టీ రూపీస్ డిస్కౌంట్ ఉంటుంది జనవరి ఫస్ట్ కానీ సంక్రాంతి కానీ ఎవరైనా బట్టలు కొనాలి ఒక్కసారి ఇన్స్టాల్ చేసుకుని మీకు ఏదైనా ప్రోడక్ట్ నచ్చినట్లయితే ఆర్డర్ చేయండి ఓకే లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఏపీ ప్రభుత్వం మనకు జనవరి ఒకటో తారీఖు నుంచి ఇంటింటి రేషన్ పంపిణీ చేస్తామని ముందు చెప్పారండి దాన్ని ఇప్పుడు పోస్ట్ పోన్ చేస్తున్నట్టు ప్రభుత్వం అయితే ప్రకటించారు మనకు జనవరిలో ఇచ్చే రేషన్ వచ్చేసి మనం రేషన్ షాప్కి వెళ్ళి రేషన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది అలాగే మనకు జనవరిలో ప్రతి సంవత్సరం చూసుకున్నట్లయితే సంక్రాంతికి కొన్ని సరుకులు ఫ్రీగా ఇస్తారండి ఎందుకంటే సంక్రాంతి గిఫ్ట్ కింద కొన్ని సరుకులు అనేది ఇస్తారు దాని డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో మాట్లాడుకున్నాం ఈ వీడియో ఎండ్ వరకు చూడండి ఇంటింటి రేషన్ అనేది పోస్ట్ పోన్ చేశారు అది ఫిబ్రవరి ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తామని చెప్పారు ఎందుకంటే మనకు రేషన్ రేషన్ వెహికల్ పంపిణీ అనేది కొంచెం డిలే అయింది సో దాని ద్వారానే మనకి ఇంటింటి రేషన్ అనేది డిలే చేస్తున్నట్టు ప్రభుత్వ ప్రకటించారు మనకు ఇంటింటికి రేషన్ పంపిణీ వచ్చేసి ఫిబ్రవరి ఒకటో తారీఖు నుంచి ఇస్తున్నారు సో కాబట్టి రేషన్ వెహికల్స్ పంపిణీ కూడా మనకు జనవరి లాస్ట్ వీక్లో చేస్తారు ఫిబ్రవరి ఫస్ట్ వీక్ నుంచి మనకు రేషన్ పంపిణీ ఇంటింటికే వస్తుంది జనవరిలో అయితే మనము రేషన్ అనేది రేషన్ షాప్కి వెళ్ళి బయోమెట్రిక్ వేసి తీసుకోవాల్సి ఉంటుంది సో మన రైస్ కార్డుకి మొబైల్ నంబర్ లింక్ చేసుకుంటున్నారు కూడా మరో ఒక నెల పాటు టైం అనేది ఇచ్చారు సో ఇంకా ఎవరైనా సరే మీ రైస్ కార్డ్కి మీ మొబైల్ నంబర్ లింక్ చేసుకున్నట్టయితే లింక్ చేసుకోండి సో మనకు జాన్వరిలో రేషన్ ఎప్పుడు ఇస్తారు మనము జాన్వరిలో రేషన్ అయితే రేషన్ షాప్కి వెళ్ళి తీసుకోవాలి బట్ రేషన్ స్టార్ట్ చేసేది వచ్చేసి జాన్వరి ఫోర్త్ నుంచి స్టార్ట్ చేస్తారు ఈసారి మనకు రేషన్ పంపిణీలో ఇచ్చే సర్కుల్ వచ్చేసి రైస్ చక్కెర అలాగే కందిపప్పు ఇస్తారు సో వీటితో పాటు కొన్ని కొత్త సరుకులు ఇస్తున్నారండి ఆ కొత్త సరుకులు మేజర్గా వచ్చేసి మనకు గోధుమలు కూడా పంపిణీ చేస్తున్నారు మనము నవంబర్లో చూసినట్టయితే ప్రభుత్వం ఏం చేసిందంటే మనకు ఒక కేజీ రైస్ అనేది తగ్గించి ఒక కేజీ గోధుమలు అనేది పంపిణీ చేశారు ఇప్పుడు మనకు అలాగే ప్రతి నెల రేషన్తో పాటు గోధుమలు కూడా ఇవ్వాలని డిసైడ్ చేశారండి ప్రతి కార్డుకు మనకు ఐదు కేజీల గోధుమలు ఇస్తామని కూడా ప్రభుత్వం ప్రకటించారు ఇప్పుడు మనకిచ్చే రేషన్ సరుకుల ధరలు ఒకసారి చూద్దాం మనము లాస్ట్ నెల చూసుకున్నట్టయితే ఏపీ ప్రభుత్వం రేషన్ ధరలు నేర్పించారు అదేవిధంగా గోధుమల రేట్ ఎంతనో చూద్దాం మనం చూసుకున్నట్టయితే ఏపీ ప్రభుత్వము రైస్ వచ్చేసి ప్రతి కేజీ ఒక ప్రతి కేజీ రైస్ ఒక రూపాయి తీసుకుంటున్నారు అలాగే మనం చూసుకున్నట్టయితే చక్కెర వచ్చేసి సెవెంటీన్ రూపీస్ పే చేయాల్సి ఉంటుంది ఇది హాఫ్ కేజీకే అండి కేజీ వచ్చేసి థర్టీ ఫోర్ రూపీస్ హాఫ్ కేజీ ఇస్తారు కాబట్టి సెవెంటీన్ రూపీస్ తీసుకుంటున్నారు అదే విధంగా మనకు కంది బ్యాల్ కనుక చూసుకున్నట్లయితే సిక్స్టీ సెవెన్ రూపీస్ తీసుకుంటున్నారు ముందు కనుక చూసినట్టయితే ఫార్టీ రూపీస్ ఉండేది దాన్ని ఇప్పుడు రేటు పెంచి సిక్స్టీ సెవెన్ తీసుకుంటున్నారు ఒక కార్డుకి ఒక కేజీ కంది అయితే ఇస్తున్నారు వీటితో పాటు మనకు ప్రభుత్వం కొత్తగా వచ్చేసి గోధుమలు కూడా పంపిణీ చేస్తున్నారు ఒక కార్డుకి ఐదు కేజీల గోధుమలు పంపిణీ చేస్తాం నెక్స్ట్ మంత్ నుంచి అని ప్రభుత్వం అయితే చెప్పారండి ప్రతి కార్డుకు మనకు ఐదు కేజీల గోధుమలు అయితే వస్తాయి ఈ గోధుమల రేట్ వచ్చేసి ముందు అంటే మనకు డిసెంబర్కు ముందు వరకు నవంబర్ వరకు దాని రేటు నార్మల్గా రేషన్ షాప్లో వచ్చేసి సెవెన్ రూపీస్ ఉండేది ఇప్పుడు దాన్ని నైన్ రూపీస్ వేశారు మీరు నెక్స్ట్ మంత్ రేషన్కి వెళ్ళేటప్పుడు మీకు ఎన్ని కేజీలు రైస్ వస్తే అన్ని వన్ రూపీస్ కావాలి ఫర్ ఎగ్జాంపుల్ మీకు కేజీ రైస్ వస్తుంది అనుకోండి టెన్ రూపీస్ ప్లస్ హాఫ్ కేజీ చక్కెరకు సెవెంటీ రూపీస్ ట్వంటీ సెవెన్ రూపీస్ అవుతుంది వీటితో పాటు మీరు సిక్స్టీ సెవెన్ రూపీస్ కనక తీసుకున్నట్లయితే నైంటీ ఫోర్ రూపీస్ అవుతుంది వీటితో పాటు ప్లస్ నైన్ రూపీస్ మీరు టోటల్గా వన్ నాట్ త్రీ రూపీస్ కనక తీసుకెళ్తే కనుక మీకు మొత్తం సరుకులు అనేది వచ్చేస్తాయి ఇది ఒక రేషన్ కార్డుకి ఇచ్చేదండి మీకు రైస్ ఎంత వస్తే దాన్ని బట్టి అమౌంట్ అనేది పెరుగుతుంది నేను యావరేజ్గా టెన్ కేజీస్ రైస్ ఇస్తే కనుక

సో దీని తర్వాత మనకు నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి మనకు ప్రతిసారి ప్రభుత్వం తరఫున సంక్రాంతికి ఒక గిఫ్ట్ అనేది వచ్చేది మనం చూసుకున్నట్టయితే గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కొన్ని సరుకులు ఫ్రీగా ఇచ్చేవాళ్ళు బెల్లం కానీ ఇలాంటి సంక్రాంతి కోసం కొన్ని సరుకులు అనేది ఎక్స్ట్రా ఇచ్చేవాళ్ళు ఈసారి కూడా అలాంటి సర్కులు అయితే పంపిణీ చేస్తామని ప్రభుత్వం నుంచి అయితే ఒక అన్అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఆ సరుకులు ఏంటి అనేది మనకు జనవరి ఫస్ట్ వీక్లో తెలుస్తుందండి మనకు రేషన్తో పాటు ఇవి కూడా డీటెయిల్ ఇవి కూడా పంపిణీ చేసే అవకాశం ఉంది ఎందుకంటే మనం గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పటి నుంచి కన్నా చూసుకున్నట్టయితే ప్రతి సంవత్సరం సంక్రాంతికి రైస్ కార్డ్ ఉన్న వాళ్ళందరికీ ఇలా కొత్తగా సంక్రాంతి టైంలో కొన్ని అడిషనల్ సర్కులు అనేది ఇచ్చేవాళ్ళు ఏదైనా సరే స్వీట్ చేసుకోవడానికి సంక్రాంతి పండుగ జరుపుకోవడానికి ఇలాంటి అడిషనల్ సర్కులు అనేది ఇచ్చేవారు అలాంటి సరుకులే మనకు ఈసారి కూడా ఇస్తారండి అవి జనవరి ఫస్ట్ వీక్లో తెలుస్తాయి మనకి ఏమేమి ఇస్తారు ఆ డీటెయిల్స్ వచ్చిన వెంటనే నేను మీకు మరీ డీటెయిల్స్ అనేది చెప్తాను ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అయితే ఈ ఇన్ఫర్మేషన్ చెప్పడానికి రే వీడియో చేశాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఈ ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్